శ్రీవారి దేవస్థానానికి చెందిన ఆళ్వార్ సదనంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో ఏలూరు ఆయుష్ ఆసుపత్రికి చెందిన స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొని శిబిరానికి వచ్చిన రోగులను పరీక్షించారు. ఈ సందర్భంగా జీర్ణకోశ వ్యాధులు, మూత్రపిండాలు, సాధారణ అనారోగ్య సమస్యలు, తలనొప్పి, మెదడు, షుగర్, నరాలు తదితర వ్యాధులకు వైద్య సేవలను అందించారు. అలాగే అవసరమైన వారికి ఉచితంగా ఈసీజీ, షుగర్ పరీక్షలు చేసి మందులను అందించారు. దాదాపు 450 మందికి పైబడి పరిసర ప్రాంత ప్రజలు, దేవాలయ సిబ్బంది శిబిరంలో వివిధ పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు డాక్టర్ ప్రవీణ్ నల్లమోతు, డాక్టర్ డివి జయదీప్, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ ఎన్ రమ్య, డాక్టర్ భానుకిరణ్ తదితర స్పెషలిస్ట్ వైద్యులు తమ సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ విజయ్ చందర్, సీనియర్ మేనేజర్ అనిల్, మరో సీనియర్ మేనేజర్ కాశీ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి నేను డాక్టర్ ప్రవీణ్ నల్లమోతండి. ఇక్కడ ఆయుష్ హాస్పిటల్ జరిగిన మెగా క్యాంప్ నడుస్తున్న ప్రస్తుతానికి ద్వారకా తిరుమల వెంకటేశ్వర దేవస్థానం ఆయుష్ హాస్పిటల్లో ఏలూరులోనే డయాలసిస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. దాంతోపాటు కిడ్నీ జబ్బున్న వారి ముందు కామెలు లేదంటే వాళ్ళకి కిడ్నీ బయాలజీ కానీ తర్వాత అవసరమైన ఐసీ సేవలు కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. పుదూరు ప్రాంతాల నుంచి కూడా పేషెంట్స్ వస్తున్నారు. సో ఇక్కడ క్యాంప్ రాక వచ్చిన పేషెంట్స్ ఏమైనా అవసరమైతే కిడ్నీ జబ్బున్న వారిని ఫర్దర్గా ట్రీట్మెంట్ కావాలంటే ఆయుష్ హాస్పిటల్ కూడా తీసుకొని చేస్తాం జరుగుతుంది. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఏలూరు ఆయుష్ హాస్పిటల్ వారి సభ్యుత ఆధ్వర్యంలో ఒక ఉచిత మెగా వైద్య శిబిరం జరుగుతుంది. దీంట్లో జనరల్ మెడిషన్, తర్వాత న్యూరాలజీ డాక్టర్ గారు, కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ గారు, జనరల్ మెడిషన్ డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ రెండు వరకు కూడా ఈ క్యాంప్కి ఒక 3 మంది చోట్ల జరిగింది. ఇంతవరకు కూడా ఈరోజుతో ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది లేకపోవడం వల్ల చాలా మంది ఇంకో తరలిస్తూ రావడం జరిగింది. అంత జరిగింది. అటువంటి ఈ రోజున దేవస్థానం మంచి అవకాశం ఇచ్చిన ప్రదర్శనకి అవకాశం చేసిన అవకాశం ఇప్పుడు అలాగే ఏంటంటే ఇది శిబిరంలో అంటే ఉచిత వైద్య పరీక్షలు ఉచితంగానే వాళ్ళకి ఈసీజీ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ మిగతా కాలంలో షుగర్ పరీక్షలు చేస్తున్నారు. అవసరం వారికి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నాం. ఇక్కడ కూడా వారి వారి స్పెషాలిటీలో చాలా వైద్యులు రమ్మే గారంటే ఇమీడియట్గా వాళ్ళ పరిశ్రమలు వస్తే పూట మనం కుటుంబంలో వచ్చిన గంటలు వస్తే కనుక వారి పూర్తిగా పోలీసులు లాభం అంటే ఇదంతా నాపడుతున్నారు వాళ్ళు. అలాగే కిడ్నీతో ఎంతమంది బాధపడుతున్నారు అటువంటి వాళ్ళకి మా దగ్గర అయితే ఇంకా కార్డియాలజీ స్పెషాలిటీ ఉంది కాబట్టి కార్డియాలజీ ఇది కిడ్నీ రంగం కాబట్టి అది ఒకసారి పేషెంట్ని చాలా కాపాడి ఎంతమంది క్రిటికల్ పేషెంట్లు కావాలి జీవితం ఉంటున్న వారికి కూడా వాళ్ళకి జీవితాలకి బయట ఉండడం జరిగింది. అట్లాగే జనరల్ మెడిషన్ ఎవరు ఉండేంత వస్తుంది జరుగుతాయినా ఒక జనరల్ మెడిషన్ డాక్టర్ వచ్చారు. ఇది అంత తరఫున అంటే ముందుకుంటే కదా తర్వాత మెడికల్ క్యాష్ పెట్టండి. ఈరోజు మరి కానీ తెలుసు ఎవరు కానీ జనపతి గారిని గమనించారు చాలా మంది ఉన్నారు. ఆ డాక్టర్ డాక్టర్ జయదీప్ గారు ఉన్నప్పుడు ఆయన డాక్టర్
తర్వాత దానికి సంబంధించిన ఆపరేషన్ చేయాల్సి వస్తే సర్జికల్ క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళైతే ఏలూరు హాస్పిటల్ ఉంటారు, వారికి చికిత్స. నా పేరు డాక్టర్ జయదేవ్ పండితి. నేను మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఆయుష్ హాస్పిటల్లో. నేను నా స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ గ్యాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్, కామెంట్లు కానీ, తర్వాత ప్యాంక్రియాస్ గోమగ్రతకి సంబంధించి కానీ, తర్వాత పేగు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, విరోచనాలు, తర్వాత రక్తవాహనలు కానీ, రక్త విరోచనాలు కానీ, ఇలా అన్ని కాంప్రహెన్సివ్గా మనకు అన్ని జాయింట్ స్పెషల్స్ అన్ని ఫెసిలిటీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర లేటెస్ట్ ఎండోస్కోపీ ఎక్విప్మెంట్ కానీ, కొలోనోస్కోపీ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి. సో ఈ దానికోసం సర్వీసెస్ యూజ్ చేసుకోవడం కోసం విజయవాడకి హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వితిన్ 1 అవర్ రీచ్లో మనకి అవైలబుల్ ఉన్నాయి సర్వీసెస్. 24 అవర్స్ 7 డేస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. పేషెంట్స్కి హెపటైటిస్ బి స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేస్తున్నాము. పాజిటివ్ కనుక సేవలను కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.